ఈరోజు మనతో పాటు ఉన్నారు అపోలో హాస్పిటల్ నుంచి డైటీషియన్ పావని గారు. నమస్తే పావని గారు. హాయ్ హాయ్ అండి. పావని గారు, ఈరోజు మనము డైట్ గురించి మాట్లాడుకుందామండి. ముఖ్యంగా షుగర్ పేషెంట్స్కి సంబంధించిన డైట్ గురించి. ఓకే. నార్మల్ డైట్ కాకుండా షుగర్ పేషెంట్స్ ఏ విధమైన కేర్ తీసుకోవాలి డైట్కి సంబంధించి అనేది. షుగర్ పేషెంట్స్కి వచ్చేసరికి అసలు వాళ్ళ ఫుడ్ విషయంలో అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? యాక్చువల్లీ చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి ఫుడ్ గురించి, ఏం తీసుకోవాలి ఏం తీసుకోకూడదు అనేది. మోస్ట్లీ మెయిన్ వచ్చేసి ఫోకస్ వచ్చేసి ఫ్రూట్స్ మీద ఉంటుంది. నేను ఈ ఫ్రూట్ తీసుకోకూడదా, ఈ ఫ్రూట్ తీసుకోవాలన్నట్టు ఉంటుంది. యాక్చువల్లీ పేషెంట్స్ ఫ్రూట్స్ తీసుకోవచ్చు పర్ డే 100 grams, అదొకటి లిమిట్ ఉంటుందన్నమాట. సపోజ్ యాపిల్ తిన్నారనుకోండి, హాఫ్ యాపిల్ తీసుకోవచ్చు. 100 grams పర్ డే ఫ్రూట్స్ తీసుకోవచ్చు. జామకాయ, నారింజ, బొప్పాయి, యాపిల్, బత్తాయి ఇవి తీసుకోవచ్చు అనమాట. పియర్స్ కూడా మనం ప్రిఫర్ చేయొచ్చు. ఓకే, ఏ ఫ్రూట్స్ తీసుకోకూడదు షుగర్ పేషెంట్స్ అయితే? అరటి, మామిడి, ద్రాక్ష, సపోటా, సీతాఫలం, అనాస పనస పండ్లు తీసుకోకూడదు. ఓకే. మోస్ట్లీ ఇందులో ఏంటంటే హై క్యాలరీస్ ఉంటాయి, గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఈ ఫ్రూట్స్ అనేది వాళ్ళు అవాయిడ్ చేస్తే చాలా బెటర్గా ఉంటుంది. సో అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి క్యాలరీస్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇమీడియట్గా షుగర్ లెవెల్స్ని పెంచేస్తాయి. సో మోస్ట్లీ ఏ ఫ్రూట్స్ అయితే తీసుకోవాలో, జామకాయ, నారింజ లాంటిలో పీచు పదార్థం ఎక్కువ ఉంటుందన్నమాట. సో అలాంటి ఫ్రూట్స్ తీసుకుంటేనే బెటర్. ఇంకోటి ఫ్రూట్ జ్యూసెస్ అనేది వాళ్ళు ప్రిఫర్ చేయకూడదు. డైరెక్ట్గా వెన్ ఎవర్ ద ఫ్రూట్ జ్యూసెస్ తీసుకుంటారో అప్పుడు ఏంటంటే వారు ఫైబర్ లాస్ అవుతారు డైరెక్ట్గా. అందుకే ఫ్రూట్సే తీసుకోమని మనం ప్రిఫర్ చేస్తూ ఉంటాం. ఓకే, ఫుడ్ విషయంలో అంటే ఆహారం అనేది అసలు ఏ విధంగా తీసుకోవాలంటారు పేషెంట్స్? యాక్చువల్లీ ఫైబర్ అండ్ ప్రోటీన్ ఎక్కువ ఉండాలి వాళ్ళ డైట్లో. ఫైబర్ అంటే పీచు పదార్థం, ప్రోటీన్ అంటే చాలా ఎనర్జీ కోసం మనం ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలని చెప్తూ ఉంటాం అన్నమాట. సో ఫుడ్ విషయంలో వచ్చేసి 2 నుంచి 3 గంటలకు ఒకసారి ఏదో ఒకటి తీసుకుంటూ ఉండాలి. అంటే స్నాక్స్ అనమాట, 3 మెయిన్ మీల్స్ ఉండాలి, 3 స్నాక్స్ ఉండాలి. స్నాక్స్లో వచ్చేసి ప్రోబయోటిక్స్ అనమాట, బటర్ మిల్క్ కానీ, ఏదైనా ఫ్రూట్ కానీ, మొలకెత్తిన గింజలు కానీ ఇలాంటివి ప్రిఫర్ చేస్తూ ఉంటే పర్ డే వాళ్ళకి అందాల్సిన ఫైబర్ ప్రోటీన్ అందుతుంది అనమాట. మెయిన్ స్నాక్స్, హెల్తీ స్నాక్స్ తీసుకోవాలి. పేషెంట్ ఒక్కొక్కసారి హైపో లెవెల్స్కి వెళ్ళిపోతుంటారు. షుగర్ లెవెల్స్ పడిపోవడం కానీ, షుగర్ లెవెల్స్ ఎక్కువ కావడం కానీ జరుగుతుంది. ఎప్పుడు అవుతుందంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళ ప్రాపర్ డైట్ లేకపోతేనే వాళ్ళకి మార్నింగ్ లేవగానే గ్రిడినెస్గా ఫీలింగ్ కానీ, చక్కెర రావడం కానీ అలాంటివి జరుగుతుంది అనమాట. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కరెక్ట్ ప్రాపర్ డైట్ తీసుకుంటే వాళ్ళకి నెక్స్ట్ డే కానీ అలాంటి ఫీలింగ్స్ అనేవి ఉండవు. డయాబెటీస్లో వచ్చేసి మెయిన్ థింగ్ వచ్చేసి డైట్ ఇంపార్టెంట్. ఆన్ టైం మెడికేషన్స్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. ఓకే, కంపల్సరీ వాకింగ్ ఆర్ ఎక్సర్సైజ్ ఏదైనా ఒకటి తీసుకోవాలి. ఇంట్లో ఉన్న వాళ్ళకి, పెద్దవాళ్ళకి కానీ నడవడానికి రాదు, కాళ్ళ నొప్పులు ఉంటాయి. సో అలాంటి వాళ్ళు టీవీ చూస్తూ అయినా సరే ప్రాణాయామం కానీ, సిట్టింగ్ ఎక్సర్సైజెస్ అంటారు, స్ట్రెచెస్ అంటారు, నెక్ ఎక్సర్సైజెస్, ఐ ఎక్సర్సైజెస్, మనకు చాలా సిట్టింగ్ ఎక్సర్సైజెస్ కూడా చాలా మటుకు అవైలబుల్ ఉన్నాయి. సో ఇవన్నీ ఎక్సర్సైజెస్ వాళ్ళు ప్రిఫర్ చేస్తే అట్లీస్ట్ 1 అవర్ యాక్టివిటీ ఉండాలన్నమాట. ఒక వాకింగ్ ఒకటే యాక్టివిటీలో కౌంట్ అవ్వదు, మనం యోగా కూడా ప్రిఫర్ చేయొచ్చు, చాలా మంచిది. ఇవన్నీ అట్లీస్ట్ ఒక పర్ డే మొత్తంలో ఒక 1 అవర్ యాక్టివిటీ ఉంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది డయాబెటిక్ పేషెంట్స్కి. ఈ డయాబెటిక్ పేషెంట్స్కి వచ్చేసరికి చాలామంది ఏం చేస్తారంటే షుగర్ కాకుండా బెల్లం కానీ, హనీ కానీ తీసుకోవచ్చు అనుకుంటూ ఉంటారు. అలా తీసుకోవటం మంచిదేనంటారా? తీసుకోకూడదు. యాక్చువల్లీ చక్కెరలో ఎంత పర్సంటేజ్ ఉంటుందో షుగర్ పర్సంటేజ్, బెల్లం తేనెలో కూడా అంతే పర్సంటేజ్ ఉంటుంది. అది యాక్చువల్లీ షుగర్ లెవెల్స్ని డెఫినెట్గా పెంచేస్తుంది. అందుకే మనం బెల్లం తేనె కూడా ప్రిఫర్ చేయము. నాన్ డయాబెటిక్ పేషెంట్స్, ఎవరికైతే డయాబెటీస్ లేదో వాళ్ళు తీసుకోవచ్చు. డయాబెటిక్ పేషెంట్స్ తీసుకోకూడదు, డెఫినెట్గా షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. అండ్ కొంతమంది ఏంటంటే మెంతులు తీసుకోవటం కావచ్చు, లేకుంటే కాకరకాయ జ్యూస్ తాగటం కావచ్చు, ఈ తాగటం వల్ల షుగర్ నయం అవుతుందా అని అనుకుంటూ ఉంటారు. కాకరకాయ జ్యూస్ కానీ మెంతులు కానీ డైలీ తీసుకున్నంత మాత్రమే షుగర్ అనేది నయమైపోదు, కానీ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచుతుంది. డైలీ కన్జంప్షన్ అనేది కూడా మంచిది కాదు, ఎందుకంటే మెంతులు డైలీ తీసుకోవచ్చు, కాకరకాయ మాత్రం అందులో పొటాషియం ఎక్కువ ఉంటుంది. కొంతమంది పేషెంట్కి సోడియం పొటాషియం లెవెల్స్ కానీ ఎక్కువ ఉంటాయి, ఆ పొటాషియం ఎక్కువ ఉన్న వాళ్ళకి మనం కాకరకాయ అనేది ప్రిఫర్ చేయకూడదు. సో అలాంటప్పుడు ఏదైనా సరే లిమిటెడ్ క్వాంటిటీ, కానీ కాకరకాయ కానీ మెంతులు కానీ డయాబెటీస్కి చాలా హెల్ప్ అవుతుంది. షుగర్ లెవెల్స్ డెఫినెట్గా కంట్రోల్లోకి వచ్చేస్తాయి, కానీ నయం అయితే అయిపోదు. ఓకే, అసలు ఒక షుగర్ పేషెంట్ డైట్ అసలు ఏ విధంగా తీసుకోవాలంటారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు? సో ఒక డైట్ ప్లాన్, మార్నింగ్ లేవగానే వాళ్ళు యాక్చువల్లీ వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ వెళ్ళేది ఉంటే వాకింగ్కి వెళ్లే ముందు షుగర్ లెవెల్స్ పడిపోకుండా వాళ్ళు ఒక 4 బాదంలు నానబెట్టినవి, ఎట్ ద సేమ్ టైం దాంతోపాటు 3 అక్రోట్లు అనమాట. వాల్నట్స్ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నామంటే అందులో ఒమేగా 3 ఉంటుంది, బ్యాడ్ ఫ్యాట్ని స్టోరేజ్ అవ్వనివ్వదు. సో 3 బాదంలు 3 అక్రోట్లు అవి తీసుకొని వాళ్ళు వాకింగ్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత గ్రీన్ టీ కానీ మేతి వాటర్ కానీ, సపోజ్ వాళ్ళకి టీ కాఫీ అలవాటు ఉంటే వితౌట్ షుగర్ తీసుకోండి ఎర్లీ మార్నింగ్. సో ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్కి వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్
లో ఇడ్లీ దోశ చపాతి గోధుమ రవ్వ ఉప్మా ఓట్స్ ఇవన్నీ స్ప్రౌట్స్ ఇవన్నీ తీసుకోవచ్చు నార్మల్గా, కానీ డీప్ ఫ్రైడ్ ఆయిల్ ఐటమ్స్ పూరి వడ బోండా అనేది తీసుకోకూడదు. మైదాకు సంబంధించినవి ఎక్కువ తీసుకోకుండా ఉంటేనే చాలా బెటర్గా ఉంటుంది. డైలీ వీలైనంత వరకు డయాబెటిక్ పేషెంట్స్ ఒక ఉడకబెట్టిన తెల్ల గుడ్డు ప్రిఫర్ చేస్తూ ఉండండి బ్రేక్ఫాస్ట్లో. అందులో ఏంటంటే మనకు బయోలాజికల్ ప్రోటీన్ దొరుకుతుంది కాబట్టి చాలా మంచిది. ఓకే, అంటే మన బ్రేక్ఫాస్ట్తో పాటుగా ఈ ఎగ్గును కూడా తీసుకోవాలంటారు. సపోజ్ ఒక పర్సన్ 3 ఇడ్లీలు తింటున్నారనుకోండి, 2 ఇడ్లీలు తినేసి దాంతోపాటు ఒక బాయిల్డ్ ఎగ్ వైట్ యాడ్ చేస్తే చాలా మంచిది. ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ అవుతుంది, అట్ ద సేమ్ టైం కార్బ్ ఇంటేక్ తక్కువ అవుతుంది అనమాట. ఓకే, ఆఫ్టర్నూన్ తీసుకునే ఫుడ్. Yes, బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యలో ఒక స్నాక్ ఉండాలి కంపల్సరీగా. లంచ్కి డిన్నర్కి మధ్యలో ఒక స్నాక్ ఉండాలి. డిన్నర్ కూడా 8 o'clock అలా కంప్లీట్ చేసేసి పడుకునే ముందు అట్లీస్ట్ ఒక 100 ml పాలు తాగి పడుకుంటే చాలా మంచిది. స్కిమ్డ్ మిల్క్ కూడా దొరుకుతుంది. అలా పాలు అలా అవైలబుల్ లేకపోతే పాలలో కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసేసి మలై తీసేసిన పాలనే తీసుకోవచ్చు, కానీ 100 ml. డాక్టర్ గారు, ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యలో ఏ విధమైన ఫుడ్ తీసుకోవాలంటారు? బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యలో ఒక స్నాక్ అండ్ లంచ్కి డిన్నర్కి మధ్యలో ఒక స్నాక్ ఉండాలి. ఆ స్నాక్స్లో వచ్చేసి మొలకెత్తిన గింజలు, దాల్ సూప్స్ కానీ లేకపోతే మజ్జిగ కానీ ఏదైనా పండు కానీ ఇలాంటి ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకోవచ్చు. అండ్ వీలైనంత వరకు లంచ్లో సలాడ్ ఉన్నట్టు చూసుకోండి. సలాడ్ అంటే కీరా, క్యారెట్, టొమాటో, ఆనియన్. వీలైతే బీట్రూట్ ఎక్కువ తీసుకోకూడదు, రూట్ వెజిటబుల్స్ అవాయిడ్ చేస్తాము. సో బీట్రూట్ యాడ్ చేస్తే 2-3 slices యాడ్ చేయొచ్చు. ఒక సలాడ్, 1 cup ఆఫ్ సలాడ్ తీసుకున్న తర్వాతనే లంచ్ చేస్తే చాలా మంచిది. ఓకే, లంచ్ ఏ విధంగా ఉండాలి? మధ్యాహ్నం మోస్ట్లీ రైస్ ప్రిఫర్ చేయొచ్చు. మోస్ట్లీ డ్రైన్డ్ రైస్ ప్రిఫర్ చేయండి, అంటే గంజంపిన రైస్ తీసుకుంటూ ఉండండి. అండ్ రైస్ మధ్యాహ్నం తీసుకోవచ్చు, కానీ నైట్ టైంలో రైస్ అనేది ప్రిఫర్ చేయకూడదు. అండ్ మధ్యాహ్నం సలాడ్ ఎప్పుడైతే తీసుకుంటున్నామో ఆ టైంకి ఫైబర్ అనేది మనకి ఇంక్లూడ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం రైస్ ఇంక్లూడ్ చేయొచ్చు, కానీ నైట్ టైంలో రైస్కి బదులుగా చపాతీలు కానీ లేకపోతే గోధుమ రొట్టెలు కానీ లేకపోతే జొన్న రొట్టెలు కానీ వీలైనంత వరకు మల్టీగ్రెయిన్ చపాతీ ప్రిఫర్ చేస్తూ ఉండండి. కీన్వా దొరుకుతుంది మీకు, ఒక మిల్లెట్ అనమాట, అది ఒక కొర్ర అన్నం అంటారు. సో అది కూడా చాలా మంచిది, ఫైబర్ అండ్ ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది అందులో. అండ్ దాని బదులు బ్రౌన్ రైస్, దంపుడు బియ్యం, సో ఇలాంటివి ఎక్కువ. ఓట్స్ కూడా పాలల్లో కలిపి తీసుకునే కంటే ఓట్స్ ఉప్మా వెజిటబుల్స్ యాడ్ చేసేసి ఉప్మా ఫామ్ లో తీసుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది. ఓకే, నైట్ టైం. ఓకే, ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత ఈవినింగ్ వరకు చాలా మంది ఇంకేం తీసుకోరు, డైరెక్ట్ గా నైట్ డిన్నర్కి వెళ్ళిపోతుంటారు, అది కరెక్టే అంటారా? అది కరెక్ట్ కాదు. యాక్చువల్లీ ఈవినింగ్ ఒక స్నాక్ ఉండాలి కంపల్సరీగా, ఎందుకంటే 1 o'clock లంచ్ చేసిన తర్వాత డిన్నర్ టైం వచ్చేసి 8. డయాబెటిక్ పేషెంట్స్ 3 hours ఒకటి ఏదో ఒకటి ఇంటేక్ తీసుకుంటూ ఉండాలి. సో అట్లీస్ట్ చాలా గ్యాప్ అయిపోతుంది. సో డిన్నర్ టైంకి వచ్చేసేంత వరకు వాళ్ళకి ఏమవుతుందంటే హైపోగా ఫీల్ అవుతారు, అంటే లైక్ గ్రిడినెస్గా చాలా వీక్గా ఫీల్ అవుతారు అనమాట. సో ఈవినింగ్ టైంలో మజ్జిగ కానీ ఏదైనా ఫ్రూట్ కానీ ఇంక్లూడ్ చేస్తే వాళ్ళకి అంత ఫ్రీ షుగర్ లెవెల్స్ అనేవి అంత హైప్ పడిపోవడం కానీ జరగదు. డయాబెటిక్ పేషెంట్స్ ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాము, షుగర్ ఫ్రీవి ఎక్కువ దొరుకుతూ ఉన్నాయి. సో అవి ఎక్కువ కాఫీ, టీ కావచ్చు, షుగర్ ఫ్రీ కాఫీ అని, స్వీట్స్ అని, ఈవెన్ ఐస్ క్రీమ్స్లో కూడా షుగర్ ఫ్రీ ఐస్ క్రీమ్స్ అనేసి యూస్ చేస్తున్నారు. అది హెల్ప్ఫుల్గా బాడీకి ఎలా ఉంటుందంటారు? అది యాక్చువల్లీ మేము ప్రిఫర్ చేయము యాజ్ అ డైటీషియన్గా. షుగర్ ఫ్రీ మంచిదని చెప్పట్లేదు, అట్ ద సేమ్ టైం మంచిది కాదు అని కూడా చెప్పట్లేదు. టేస్ట్ బడ్ని సాటిస్ఫై చేయడానికి షుగర్ ఫ్రీ అనేది వచ్చిందనమాట. సో ఎక్కువ ఇంటేక్ తీసుకుంటే కూడా కంపల్సరీ కిడ్నీ మీద ప్రెషర్ ఎక్కువ పడుతుంది. వీక్లీ 4-5 times దట్ టు లిమిటెడ్ క్వాంటిటీలో షుగర్ ఫ్రీ యూస్ చేస్తేనే బెటర్ అనమాట. నైట్ యూస్ చేసే డిన్నర్లో ఏ విధమైన ఫుడ్ ఉండాలంటారు? మోస్ట్లీ ఓట్స్ కానీ లేకపోతే జొన్న రొట్టెలు కానీ గోధుమ రొట్టెలు కానీ, గోధుమ రవ్వ కూడా రైస్లో అన్నంలో వండేసి ఏ కర్రీతో అంటే ఆ కర్రీతో తీసుకోవచ్చు. వీలైనంత వరకు మధ్యాహ్నం పూట ఆకుకూరల పప్పు ఉండేటట్టు చూడండి. నార్మల్గా నార్మల్ దాల్ కాకుండా ఏదైనా ఆకుకూర యాడ్ చేస్తూ ఉండండి. తర్వాత ప్రెగ్నెంట్ లేడీస్లో కొంతమంది మనం డయాబెటిక్ పేషెంట్స్ని చూస్తాం, వాళ్ళకి ఏ విధమైన ఫుడ్ని మీరు ప్రిఫర్ చేస్తారు? మోస్ట్లీ ప్రెగ్నెంట్ లేడీస్ వెజిటేబుల్స్ అనేది ఎక్కువ ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళకి అది తినాలి ఇది తినాలి అన్నట్టు ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది. సో అప్పుడు ఏం చేస్తామంటే పాప్కార్న్ ఏదైనా సరే లిమిటెడ్ క్వాంటిటీలో మనం తీసుకోవచ్చని చెప్తూ ఉంటాం. సో వాళ్ళకి పపాయా ఏం ప్రిఫర్ చేయకూడదు. సో కొన్ని ఫ్రూట్స్ అనేది రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. జామకాయ, నారింజ, బొప్పాయి అనేది ప్రిఫర్ చేయకూడదు. యాపిల్ అనేవి తీసుకోవచ్చు. అండ్ మధ్యాహ్నం రైస్ తీసుకోకపోతే కొంతమందికి చాలా ఆకలిగా ఉంటుంది. సో ప్రెగ్నెంట్ లేడీస్ మధ్యాహ్నం రైస్ తీసుకోవచ్చు, దట్ టు ఎలాంగ్ విత్ ద సలాడ్. అండ్ నైట్ టైంలో రైస్ ప్రిఫర్ చేయకుండా ఉంటేనే బెటర్. అండ్ ఓట్స్లో మనకు ఫైబర్ చాలా దొరుకుతుంది అనమాట. ఓట్స్ కానీ అండ్ లైక్ కీన్వా కానీ ఇది చాలా ప్రిఫరబుల్. నైట్ టైంలో ఓట్స్ కానీ కీన్వా కానీ తీసుకుంటే చాలా మంచిది ప్రెగ్నెంట్ లేడీస్. ఓకే, తర్వాత డయాబెటీస్ పేషెంట్స్కి వచ్చేసరికి నాన్ వెజ్ విషయంలో ఏది తీసుకోవచ్చు అంటారు? యా, నాన్ వెజ్ ప్రిఫరబులే, కానీ డైలీ కాదు, వీక్లీ 2-3 times నాన్ వెజ్ తీసుకోవచ్చు. దట్ టు ఫిష్ అండ్ చికెన్. మనకు ఫిష్లో ఏంటంటే మొత్తం ప్రోటీనే ఉంటుంది, కార్బోహైడ్రేట్ కంటెంట్ అనేది ఉండదు. సో ఫిష్ అనేది ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి 50 grams per day
ఫిష్ అండ్ చికెన్ తీసుకోవచ్చు. మటన్ మోస్ట్లీ అవాయిడ్ చేయాలి, కొలెస్ట్రాల్ లెవెల్ని పెంచుతుంది. వెజిటేరియన్స్ వాళ్ళు ఏ విధమైన డైట్ తీసుకోవాలంటారు? వెజిటేరియన్స్ వచ్చేసి మోస్ట్లీ ప్రోటీన్ ఇంటేక్ తక్కువ ఉంటుంది వాళ్ళ డైట్లో. సో వాళ్ళు వచ్చేసి చెన, రాజ్మా, బార్లీ, ఓట్స్ అండ్ అట్ ద సేమ్ టైమ్ మొలకెత్తిన గింజలు, పీస్, సో ఇలాంటివి ఎక్కువ ఇంక్లూడ్ చేస్తూ ఉంటే వాళ్ళకి ప్రోటీన్ అనేది కంపెన్సేట్ అవుతుంది అన్నమాట. సో డెఫినెట్గా ఒక ఇప్పుడు బాయిల్డ్ ఎగ్ వైట్ చెప్పాను బ్రేక్ఫాస్ట్లో, సో అది వెజిటేరియన్స్ తీసుకోలేరు బాయిల్డ్ ఎగ్ వైట్. సో వాళ్ళు ఎలాంగ్ విత్ ద బ్రేక్ఫాస్ట్ ఒక పిడికెడు మొలకెత్తిన గింజలు యాడ్ చేస్తూ ఉండండి. అండ్ అట్ ద సేమ్ టైం కొంతమందికి మొలకెత్తిన గింజలు తీసుకుంటే గ్యాస్ ట్రబుల్ ఫామ్ అవ్వడం కానీ జరుగుతుంది. సో అలాంటి వాళ్ళు బాయిల్ చేసిన మొలకెత్తిన గింజలైనా పర్లేదు తీసుకోవచ్చు. బట్ ప్రోటీన్ ఇంటేక్ అనేది కంపల్సరీ ఉండాలి డయాబెటిక్ పేషెంట్స్ డైట్లో. సో హెల్దీ లైఫ్ స్టైల్ కోసం ఏ విధమైన సూచనలు పాటించాలంటారు? పర్ డే కంపల్సరీ 3-4 లీటర్ల వాటర్ ఉండాలి. వాటర్ ఇంటేక్ అనేది కంపల్సరీ ఉండాలి. వాటర్ ఎక్కువ తీసుకున్నప్పుడు మన బాడీలో టాక్సిన్స్ అనేవి రిమూవ్ అవుతూ ఉంటాయి. సో వాటర్ ఇంటేక్ ఎక్కువ పెంచండి. అట్ ద సేమ్ టైం అట్లీస్ట్ 1 అవర్ కంపల్సరీ యాక్టివిటీ అనేది చూసుకోండి. ఇంట్లో వాకింగ్ చేయలేని వాళ్ళు, రన్నింగ్ అలా చేయలేని వాళ్ళు, నాట్ ఓన్లీ దిస్ థింగ్స్ చాలా ఉన్నాయి మనకు ఎక్సర్సైజ్ పార్ట్స్లో వచ్చేసి. యోగా ఉంది, ప్రాణాయామం, నెక్ ఎక్సర్సైజెస్, కూర్చొని కూడా ఎక్సర్సైజెస్ అనేది చేయొచ్చు, మనం స్ట్రెచెస్ కూడా చేయొచ్చు. సో ఇంకోటి ఏంటంటే ఎవ్రీ 2-3 అవర్స్కి స్నాక్స్ తీసుకుంటూ ఉండండి. ఒకటేసారి ఎక్కువ ఫుడ్ కాకుండా కొద్ది కొద్దిగా హెల్తీ ఫుడ్ని ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. బేకరీ ఫుడ్స్ మోస్ట్లీ అవాయిడ్ చేస్తూ ఉండండి. వాటర్ ఇంటేక్ ఎక్కువ, నిమ్మరసం లాంటివి, జ్యూసెస్ లాంటివి, బటర్ మిల్క్ లాంటివి, జ్యూసెస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉండండి స్నాక్ టైంలో. అండ్ పడుకునే ముందు డైలీ 100 ml పాలు తీసుకుంటే బయాలజికల్ ప్రోటీన్ చాలా మంచిది. ఈచ్ అండ్ ఎవ్రీ పేషెంట్ తీసుకోవచ్చు. మనం పిల్లలకు కూడా ప్రిఫర్ చేయొచ్చు పాలు. పడుకునే ముందు పాలు ఇస్తే ఏంటంటే వాళ్ళకు త్రూఅవుట్ ద నైట్ ఎర్లీ మార్నింగ్ లేవగానే గ్రీడినెస్ కానీ వీక్నెస్ కానీ ఫీల్ అవ్వరు. సో మనకు పాలు వచ్చేసి స్లోగా ఎనర్జీ రిలీజ్ కాబట్టి డెఫినెట్గా పడుకునే ముందు 8 o'clock అలా డిన్నర్ కంప్లీట్ చేసేసి వీలైనంత వరకు 10 o'clock అలా పాలు తీసుకొని నిద్రపోవడం చాలా మంచిది. కంపల్సరీ 8 గంటల నిద్ర ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ పావని గారు. థ్యాంక్ యూ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.